నమస్కారం. సో చాలా రోజులుగా ఇది చూస్తున్న మన గేట్వే 80 పార్క్ వర్క్ ఈరోజు స్టార్ట్ అయింది. సో 2017 నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి మనము నార్త్ వైపు ఈ 80 పార్క్ కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో చాలా ప్రయత్నం చేశాము. సో ఫైనల్గా ఈరోజు బిల్డర్ కూడా ఫైనలైజ్ చేశారు. 3 టైమ్స్ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈసారి 3 బిల్డర్లు ముందుకు వచ్చి కేబీఆర్ అనే కేబీఆర్ ఇన్ఫ్రా అనే బెంగళూరు కంపెనీకి ఈ యొక్క ప్రాజెక్ట్ అలాట్ అయింది. ఈరోజు మార్నింగ్ భూమి పూజ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది, సైట్ క్లీనింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇది చాలా మంచి డెవలప్మెంట్. డెఫినెట్గా నార్త్ వైపు ఈ ఐటీ పార్క్ మొదలైన తర్వాత సో ప్రైవేట్ ఐటీ పార్క్స్ కూడా రావడానికి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ మినిమం 1 లక్ష మంది యువకులకు మనకు ఐటీ పార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనితో పాటు ఇప్పుడు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా అయితే హైటెక్ సిటీగా రూపాంతరం చెందిందో, నార్త్ ఆఫ్ హైదరాబాద్ కూడా డెఫినెట్గా మరో కొత్త ఐటీ పార్క్గా డెవలప్ అవుతుంది. ఈ ఐటీ పార్క్ కంప్లీట్ అయిన తర్వాత చాలా ఐటీ కంపెనీలు ఇటువైపు నార్త్ వైపు చూస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా మనకు ఇది ఒక మంచి పరిణామము, శుభ పరిణామం. సో ఇది ఒక 2-3 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. సో వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో సైబర్ టవర్ ఎలా ఇదిగా ఉందో, గేట్వే ఐటీ పార్క్ కూడా ఇది నార్త్ ఆఫ్ హైదరాబాద్కి ఒక మంచి ఐకానిక్ టవర్ కాబోతుంది. ఇక్కడ ఉన్న మేడ్చల్ జిల్లాలో ఉన్న యువకులకు, ప్రతి విలేజ్లో ఉన్న యువకులకు ఇది ఒక మంచి అవకాశము. వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడే ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఇక్కడే ఐటీ కంపెనీలు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం, లేట్ అయినా మంచిగా స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.